మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జిస్ట్ డిజిటల్ మీడియా సుమంటివి మోకాళ్ళ నొప్పులతో ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారు పిల్లలు మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళు ఇలా ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు చేసే వర్క్తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది మరి ఆయుర్వేదంలో చాలా మంచిగా ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు అలాగే కిచెన్లో కొన్ని ఇంగ్రీడియంట్స్తో కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి తగ్గించుకోవచ్చు అని అంటున్నారు సురక్షా ఆయుర్వేద అండ్ యోగా టీచర్ రాజేశ్వరి గారు మేడం ప్రస్తుతం అంతా ఉన్నారు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం మోకాళ్ళ నొప్పులు తీవ్రమైన సమస్య ఇది అంటే కనిపి బయటికి కనిపించని సమస్య ప్రతి ఒక్కరు కూడా ముందు అంటే మనం ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో చూసేవాళ్ళం ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినిపిస్తున్న ప్రాబ్లం ఈ మోకాళ్ళ నొప్పులే మరి ఆయుర్వేదంలో ఎలా ఉంది ట్రీట్మెంట్ అలాగే కిచెన్లో దొరికే కొన్ని తో కూడా ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎలా మ్యామ్ చాలా మంచి టాపిక్ అమ్మ ఎందుకంటే ఒకప్పుడు మొకాళ్ళ నొప్పులతో సఫర్ వాళ్ళు చాలా తక్కువగా ఉండాలి ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు అసలు ఒక విలేజ్ తీసుకుంటే మొకాళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండాలి ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టుగా ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు ప్రతి ఇంట్లోనూ మొకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇద్దరు ఫిఫ్టీస్ సిక్స్టీస్ దాటాకొచ్చేటువంటి మొకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల ఇప్పుడు థర్టీస్లోనే చూస్తున్నాం మెయిన్గా కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం ఆలోచిస్తే డైట్ డైట్ మన న్యూట్రిషియస్ డైట్ తీసుకోకుండా ఎలా పడితే అలా జంక్ ఫుడ్స్ అవన్నీ తినడం వల్ల మనకు కావాల్సినటువంటి న్యూట్రిష్ న్యూట్రియంట్స్ కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకోవట్లేదు సపోజ్ మనం మంచివి తిన్నా కూడా ఆ మంచివి తినకుండా తిన్న దానివల్ల బెనిఫిట్ లేకుండా మనం తిన్న చెత్త ఓవర్ ఇది చేసేస్తుంది అనమాట అందుచేత ఇప్పుడు మనకి ఇంట్లో చూడండి మనం అన్నీ గంధం అవన్నీ పెట్టుకుని అగరబత్తులు అన్నీ వెలిగి సరే కిచెన్లో నుంచి ఎక్కడైనా వేస్ట్ స్మెల్ వస్తుంటే ఈ స్మెల్ డామినేట్ చేసేస్తుంది మన ఎన్ని ఫ్రాగ్రెన్సెస్ ఎన్ని స్ప్రేస్ ఎంత చేసినా సరే అవి అసలు రావు సో డస్ట్ సంబంధించే ఎక్కువ స్మెల్ వస్తుంది స్ట్రాంగ్గా ఉంటుంది అట్లాగే మనం మంచి ఫుడ్ ఒకవేళ తీసుకుంటున్నా బలవంతంగా కష్టపడి మంచి ఆరోగ్యం కోసం తీసుకుంటున్నా కానీ ఈ చెత్త తిళ్ళు వలన ఈ జంక్ ఫుడ్స్ వీటి వలన వీటి వాటిల్లో ఉండేటువంటి కెమికల్స్ మనకి మోకాళ్ళ నొప్పులకి మెయిన్ కారణం అవుతున్నాయి అనమాట అలాగే మనకి లైఫ్ స్టైల్ కూడా ఇంతగా మెట్లు ఎక్కి తిరగడం ఇవన్నీ ఇదివరకు రోజుల్లో లేవు కదా ఇంట్లో పని చేసుకుని ఇంట్లో వాటికి మోకాళ్ళ నొప్పులు ఏమి వచ్చేవి కాదు ఇప్పుడు ఏంటంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి మెట్లు ఊరు ఒక ఐదే సంతస్తులు పది సంతలు అంతస్తులు ఎక్కడం దిగడం టీచర్స్ ఏమో కంటిన్యూగా స్టాండింగ్ లో ఉండడం డాక్టర్స్ కూడా చాలా మంది స్టాండింగ్ లో ఓపీ చూస్తుంటారు లాయర్స్ కోర్టులో నిలబడే ఉండాలి అలా వివిధ రకాల ప్రొఫెషన్స్ లో తప్పనిసరిగా ఎక్కువసేపు స్టాండింగ్లో ఉంటున్నారు అది కూడా మొకాళ్ళ రా నొప్పులు రావడానికి నేను టీచర్స్లో చాలా మందిని చూస్తున్నారు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు టీచర్స్ లెక్చర్స్లో చూస్తుంటాం సో అట్లాగే మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ ఇదేంటంటే వాళ్ళు కూడా అంతా నిలబడే వంట నిలబడి చేస్తున్నారు వాషింగ్ మిషన్ నిలబడే బట్టలు తుడడం కూడా నిలబడే బట్టలు కదా కిచెన్ లో ఉన్నారంటే ఒక రెండు గంటలు అక్కడ టూ టు త్రీ అవర్స్ మినిమం పడుతుంది అట్లా ఒకప్పుడు రోజుల్లో అయితే ఏంటంటే కింద కూర్చుని వంట చేసేవాళ్ళు కూరగాయలు కటింగ్ కూడా కింద కూర్చుని చేసేవాళ్ళు బట్టలు తుట్టడం కూడా కింద కూర్చునే ఉతికేవాళ్ళు కింద కూర్చోవడం వల్ల మొక్కళ్ళకి ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ అనమాట ఎక్సర్సైజ్ వల్ల నవ్ సప్లై బ్లడ్ సప్లై పెరగడం వల్ల మొక్కలు నొప్పులు వచ్చేవి కాదు సో మన శరీరంలో ఉన్నటువంటి ఈ జాయింట్స్ అన్నీ కూడా వాడుతూ ఉండాలి వాడకపోతే అన్నీ కూడా తుప్ప అన్ని డ్యామేజ్ అయిపోతాయి అనమాట మన ఏ ని వాడకపోతే ఆ ఆ జాయింట్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుద్ది అలాగే ఎక్కువ ఎక్కువడినా కూడా అది ఎఫెక్ట్ అవుతుంది సో రెండు రకాలుగా మనం చాలా బ్యాలెన్స్డ్ గా శరీరాన్ని అసలు నిజంగా భగవంతుడి ఇచ్చినటువంటి శరీరం చాలా గొప్ప నిర్మాణం అనమాట ఇలాంటి నిర్మాణం అసలు మనం బయట ఎవరిని కూడా సృష్టించలేము ఇలా పని చేయించలేము ఒక్క సిస్టమ్ కూడా మనం చేయించలేం సో అలాగే ఈ జాయింట్కి సంబంధించి ఏంటంటే మనం ఎక్కువ వాడేసినా ఎక్కువ మెట్లు ఎక్కి ఎక్కువ దిగి ఎక్కువ నడిచి ఎక్కువ కొంతమంది విపరీతమైన వాకింగ్ చేస్తుంటారు రోజుకి టెన్ కిలోమీటర్స్ పైన వాకింగ్ చేస్తారు అలా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎక్కువగా రన్నింగ్ చేసేసి ఇవన్నీ వల్ల వాళ్ళ బరువు వాళ్ళ స్ట్రెయిన్ స్ట్రెస్ అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా అందరికన్నా సిక్స్టీ ఇయర్స్లో అందరికీ వచ్చేటటువంటి మోకాళ్ళప్పుడు నేను థర్టీ ఇయర్స్లోనూ ఫార్టీ ఇయర్స్లోనే రావడానికి అవకాశం ఉంది సో ఎక్కువగా ఉపయోగించిన ఎక్కువగా కూడా రెండు కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అలాగే డైట్లో కూడా మన పాత పద్ధతుల్లో తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు మనం మర్చిపోయి ఇప్పుడు మనకు నచ్చిన అలవాట్లు మనకి టైం ఫ్యాక్టర్ ఫాస్ట్గా ఏదైపోద్దు గబొబా కుక్కర్లో ఏదో తాలింపు తాలింపేసుకోవడం వెళ్ళిపోవడం ఇలాగా అట్లా చేసుకోవడానికి చాలామంది అలవాటు పడిపోయారు సో దానివల్ల మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కానీ ఐరన్ కానీ మైక్రోన్యూట్రియంట్స్ కానీ పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల మొక్కల నొప్పులు అరుగుదల అనేది రావడానికి చాలా వరకు అవకాశం ఉంది సో బయట ఏంటంటే నొప్పులుగా స్టార్ట్ అయినవి కొన్నాళ్ళు పోయేసరికి అరుగుదల స్టార్ట్ అయిపోతుంది అరుగుదల కూడా ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి అవి వాడుకుంటే సరిపోతుంది సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఎలర్ట్ అవ్వాలి దానికి పెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది లోకల్గా మజిల్ స్ట్రెంత్ పెరిగేలాగా బోన్స్ స్ట్రెంత్ పెరిగేలాగా నవ్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యేలాగా జాయింట్స్ని కొంచెం రి చేసేలాగా ఉంటుందన్నమాట సో ఆ ట్రీట్మెంట్ అది చేయించుకుంటే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చేయించుకుంటే సరిపోతుంది ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే బయట డాక్టర్స్ కూడా తప్పనిసరిగా సర్జరీ అవసరం అని చెప్పేసి చెప్పేస్తారు గ్రేట్ త్రీ అంటాం అనమాట అలా ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఆ స్టేజ్ లో సర్జరీ చేయించుకోవాలి అలా చేయించుకోకపోతే ఫోర్త్ స్టేజ్ లోకి వెళ్తే అక్కడ సర్జరీ కూడా ఫిట్ అవ్వరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నర్వ్స్ డామేజ్ అయిపోతే మజిల్స్ అన్ని వీక్ అయిపోతే సర్జరీ చేసిన ఫిట్నెస్ రాదనమాట సో ఇంకా థర్డ్ స్టేజ్ లో కొంచెం సెలెక్ట్ చేస్తే ఫోర్త్ స్టేజ్కి వెళ్తే వాళ్ళ సర్జరీ కూడా ఫిట్ అవ్వరు బయట జరుగుతున్నది అది సో కానీ మన ఆయుర్వేదం ఏంటంటే మీరు సెకండ్ స్టేజ్లోనే జాయింట్ అరుగుదల గురించి కనుక కరెక్ట్ పంచకర్మ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ప్రివెంటివ్గా అనమాట మన ఆయుర్వేదం ఏంటంటే ప్రివెంటివ్ కేర్ బెస్ట్ కేర్ ఉంటుంది ఏ అయినా సరే రాకుండా కేర్ అనేది అదర్ సిస్టమ్స్లో ఎక్కడా లేదు అసలు మెడిసిన్లో ఏ సిస్టమ్లో లేదు ఒక్క ఆయుర్వేదంలోనే ప్రివెంటివ్ కేర్ చాలా బాగుంటుంది అప్పుడు జస్ట్ మీరు ఒక ఎయిట్ డేస్ కోర్సో ఫిఫ్టీన్ డేస్ కోర్సో కనుక ప్రివెంటివ్ కేర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఎట్టి వరుసలో థర్డ్ స్టేజ్కి వెళ్ళదు ఒకవేళ థర్డ్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చినా వాళ్ళకి జస్ట్ థర్టీ డేస్ కోర్సు ఫార్టీ డేస్ కోర్సు వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ డ్యామేజ్ని బట్టి స్టేజ్ అంటే మోకాళ్ళు అరుగుదల మన ఎంఆర్ఐ అవన్నీ చూస్తే ఎంత గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్ని బట్టి ఆ నర్వస్ ఎఫెక్ట్ని బట్టి అదంతా ఎంఆర్ఐ రిపోర్ట్లు వస్తుంది కదా అప్పుడు వాళ్ళకి థర్టీ డేస్ కోర్స్ సరిపోతుందా ఫార్టీ సిట్టింగ్స్ అవసరం అనేది చెప్తాం దాని ప్రకారంగా వాళ్ళు పంచకరమైన ట్రీట్మెంట్స్ చేసుకుంటే మళ్ళీ లోపల నుంచి మోకాళ్ళ నుంచి గుజ్జు పట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఒకవేళ థర్డ్ స్టేజ్ కూడా దాటిపోయి ఫోర్త్ స్టేజ్కి వస్తే వాళ్ళకు కూడా మంచిగా మనం పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు ఇంకా వాళ్ళు కూడా నాకు అసలు సర్జరీ మళ్ళీ మళ్ళీ రాకుండా నాకు మళ్ళీ బలం వచ్చేలా చేయండి అంటే వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చొప్పున గ్యాప్ ఇస్తూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం అనమాట అప్పుడు వాళ్ళకి ఫోర్త్ స్టేజ్ నుంచి కూడా మళ్ళీ సెకండ్ స్టేజ్కి వచ్చేస్తారు సో అంత అంత మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగినటువంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉంది సో మోకాళ్ళ నొప్పులకి సర్జరీ లేకుండా మనం ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అది అది తెలియక అందరు సర్జరీ ఒకటే ఆప్షను సర్జరీ లేకపోతే ఈ లైఫ్ అంతా ఇలాగా ఐసోలేటెడ్ లైఫ్ లో ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్తే నడవడానికి ఇబ్బంది సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడానికి ఇబ్బంది అని హౌస్ అరెస్ట్ గా ఉండిపోతూ ఉంటాయి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా చూస్తుంటాం సో ఒబిసిటీ కూడా ఒక కారణం మెయిన్లీ మొక్కటి ఇంత బరువు అంతా కూడా మొక్కల మీద పడిపోయేసరికి డ్యామేజ్ ఎక్కువైపోతుంది కదా సో అందుచేత సో లేడీస్ ఫస్ట్ నుంచి కూడా మోకాళ్ళ నొప్పుల గురించి వచ్చిన వెంటనే అలర్ట్ అవ్వాలి ఇంకా ఒకవేళ ఇంకా అరుగుదల ఎక్కువగా ఉందనుకుంటే మాత్రం చాలా అలర్ట్ అవ్వాలి అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా లేడీస్ కి మొకాళ్ళ అరుగుదలకు ఒక కారణం అవుతుంది సో లేడీస్ కి ఇప్పుడు ఈ రోజుల్లో మోస్ట్ కామన్ కదా థైరాయిడ్ ప్రాబ్లం కానీ పీసీ ప్రాబ్లమ్స్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా దాని వల్ల కూడా మొకాళ్ళు అరుగుదలగా ఉంటుంది అందుకని కొంచెం ఏ ప్రాబ్లం వచ్చినా సరే సేఫ్ ఏంటి సర్జరీకి వెళ్లకుండా ఏం చేస్తే ఉంది అనేది ఆలోచించుకుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయుర్వేద ఇస్ ద బెస్ట్ అనమాట మరి ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ తో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అన్నారు కదా అవునండి అదేంటంటే మన పాత రోజుల్లో ఏంటంటే మనకి ఈ నువ్వులు అంటాం కదా నువ్వులు చక్కగా ప్రతి రోజు ప్రతి ఇంట్లోనూ వాడుకోవడం అనేది అలవాటు ఉంది ఎందుకంటే నూనె కూడా మన నువ్వుల నూనె వాడేవాళ్ళ వంటకి మీరు గుర్తించుకోండి పాత రోజుల్లో వంటకి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె లేదా అప్పుడప్పుడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె మనకు తక్కువ కల్చర్ మన కేరళ వాళ్ళు అయితే అచ్చంగా కొబ్బరి నూనె కొబ్బరి చేసుకుంటారు సో మన మన ట్రెడిషనల్ ఇండియన్ ఆయిల్స్ ఏంటంటే మన హెల్త్ కూడా చాలా మంచివి ఇప్పుడు బయట దొరికే మార్కెట్ లో దొరికే ఆయిల్స్ అన్ని ఇవి కాదు అవన్నీ వేరే రకరకాల ఆయిల్స్ సో అవి వాడుకోవడం మొదలు మనకు గుండె జబ్బులు పెరిగినవి కొలెస్ట్రాల్ పెరగదంటారు వాటి అవి మొదలు పెట్టాకే కొలెస్ట్రాల్ అనేది ఫార్టీ ఇయర్స్ నుంచి పెరిగిపోయింది సో పాత రోజుల్లో నువ్వులు నూనె వాడుకున్నప్పుడు ఎవరికి కొలెస్ట్రాల్ ట్రబుల్స్ కానీ మొక్కళ్ళు అరుగుదల సమస్యలు కానీ లేవు సో సింపుల్గా ఏంటంటే నువ్వులని ఇలాగ తెల్ల నువ్వులు అంటాం తెల్ల నువ్వుల్లో కూడా ఇది పూర్తిగా వైట్ కాదు మామూలు మార్కెట్లో దొరికి ఇలా పూర్తిగా వైట్ నువ్వులు వస్తాయి ఇవైతే కొంచెం ముడి నువ్వులు అంటాయి అంటే మనకు ముడి బియ్యం ఎలా అయితే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉన్నాయి అనమాట మరి నల్ల నువ్వులు అంటే మనం తినలేము కొంతమంది తినగలరు తినగలిగిన వాళ్ళు అవి తినొచ్చు లేదంటే ఈ నువ్వులు సింపుల్గా ఏంటంటే ప్రొద్దున్నే మనం వెంటనే రెండు మూడు సార్లు నీళ్ళు తాగండి ఎవరికైనా మంచిది జనరల్గా మంచిది మీకు అవకాశం ఉంటే గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఇంకా మంచిది గోరువెచ్చటి నీళ్ళు కుదరని వాళ్ళు మామూలు నీళ్ళైనా అయినా ఓకే అవి అయ్యాక వంటలో ఇంట్లో వంటింట్లో ఏదోటి కట్ చేసుకుంటూ ఏదో పనిలో ఉంటాం కదా ఆ టైంలో జస్ట్ ఇలా ఒక స్పూన్ నువ్వులు తీసుకుని నోట్లో వేసుకుని అవి నెమ్మదిగా నవ్వులుతూ ఉండాలి మనం ఎలా అయితే పాటలు హమ్ చేసుకుంటూ వంట చేసుకుంటాం అనుకుంటాం అలాగా ఈ నువ్వులు నవ్వులుకుంటూ నెమ్మదిగా అవి నవ్వులుతూనే ఉంటాయి ఇక్కడ చేతితోటి కట్ చేసేస్తూ ఉంటాం సో ఈ బ్రేక్ఫాస్ట్ లాగా కూర్చుని రిలాక్స్ గా తినాల్సిన అవసరం లేదు కేటాయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఒక స్పూన్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక స్పూన్ వేసేసుకుని నవ్వులు ఉంటే మనకి వంట పని అయిపోతూ ఉంటుంది నువ్వులు నవలడం అయిపోతుంది సో అది కంపల్సరీగా అలవాటు చేసుకోవాలి విడిగా నువ్వులేనా మేడం లేకపోతే బెల్లం కలుపుకొని తినొచ్చు అంటే బెల్లం కలిపి నువ్వులు తింటే అవుతుంటే బెల్లం మెత్తగా కరిగిపోద్ది కదా నోట్లో దాంతో దాంతోపాటు నువ్వులు కూడా మనం నవలకుండా లోపలికి వెళ్ళిపోతాయి నవలడం వల్ల నమిలి తినాలి నమలడం వల్ల ఏంటంటే మనకి పళ్ళ చిగుర్లకు కూడా బలం పంటికి కూడా మంచిది అంటే మనకి ఆయుర్వేదంలో మన పాత పద్ధతుల అలవాట్లన్నీ ఒకటి ఏదైనా తీసుకున్నాం అంటే దాని మల్టీగా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఒకటి అంటే పెన్ను అంటే గన్ను లా కాకుండా ఒకటి తీసుకున్నావు అంటే దానివల్ల మల్టీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సో అలా నువ్వులు దిన్న వాళ్ళ వల్ల మన దంతాలకి చాలా మంచిది చిగుళ్ళు సంబంధించి వ్యాధులు రావు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఆ తర్వాత ఇవి నవలడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ వచ్చే వరకు నవ్వులుతూ ఉండాలి ఆటోమేటిక్గా నవ్వులుతాం అప్పుడు మన నోట్లోనే ఆయిల్ వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట అలా అంతవరకు నెమ్మదిగా నవ్వులుతూ ఉండాలి లేదా హడావడిగా నోట్లు వేసుకుని గుట్టుకుని మింగేసేసి ప్రసాదం లాగా తింటే ఉపయోగం లేదు సో నవ్వులు ఉన్న కొద్దీ దాని బెనిఫిట్ మనకి శరీరానికి అందు అప్పుడు మన నోట్లోనే నువ్వులు నూనె తయారైనట్టుగా వస్తుంది అప్పుడు అది అందులో ఉండేటువంటి ఫైబరు అందులోటువంటి కాల్షియం అందులో ఐరన్ ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా స్ట్రెంత్ అంటే ఇక్కడ ఇక్కడ నోటి దగ్గర నుంచి చిగుళ్ళ దగ్గర నుంచి దంతాల దగ్గర నుంచి మొత్తం మన సర్క్యులేటరీ సిస్టంలో నర్వస్ సిస్టమ్ వరకు కూడా బోన్స్ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది సో అందుచేతనే మన పెద్దవాళ్ళు పాత రోజులు ఏంటంటే ఏదైనా విలేజ్లో ఫంక్షన్స్ అయినప్పుడు తప్పనిసరిగా నువ్వులు ఉండలేవడం చిమి చిలిమి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్న చిలిమి పెట్టడం సో ఇవన్నీ ఇంట్లో మర్చిపోతారేమో మనకు గుర్తు చేయడం అనమాట సో ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఆ పాత పద్ధతులన్నీ మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుని దానికి సైంటిఫిక్గా ఏంటి అని అనలైజ్ చేసి వాడడం మొదలు పెడితే డెఫినెట్గా ఇప్పుడున్నప్పుడు ఉన్నటువంటి మోకాళ్ళ సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు దాంతో పాటుగా మనం రాగి జావ అంటాం కదా చోళ్ళు జావా అది కూడా తాగడం మంచిది మీకు పాలతో ఇష్టమైతే పాలలో బెల్లం వేసుకుని తీసుకోవచ్చు లేదంటే మజ్జిగ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తీసుకోవచ్చు రాగి జావలో కూడా మంచి కాల్షియం ఉంటుంది మంచి ఫైబర్ ఉంటుంది అది కూడా మోకాళ్ళ నొప్పులు బాగా పనిచేస్తాయి సో ఒకప్పుడు మన చూడ అంబలన్నీ తాగుతుండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు సో మళ్ళీ మన వాటికి వెళ్లాల్సిందే ఈ ఫ్యాన్సీ ఫుడ్స్ ఇవన్నీ ఈ కాఫీ టీలు వీటి వలన వీటన్నిటికన్నా కూడా మన పాత రోజుల్లో తాగినటువంటి రాగిజావ నువ్వులు తినడం నువ్వులు ఉండలు ఇవన్నీ కూడా డెఫినెట్ గా పనిచేస్తాయి ఓకే మేడం చాలా చక్కగా చెప్పారు మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో అలాగే మరి నువ్వులు రాగులతో చేసుకునే జావా ఇవి చేసుకుంటూ ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసాం కదా మరి నువ్వులతోటి అలాగే రాగి జావా తాగుతూ ఉంటే కూడా ఈ మోకల నొప్పుల నుంచి బయటపడవచ్చు అంట నువ్వులు అందరింట్లో దొరుకుతూ ఉంటాయి మేడం చెప్పినట్లు మనం చేసే ప్రొఫెషన్ కానివ్వచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు ఏదేమైనా వయసుతో సంబంధం లేకుండా మోకల నొప్పులతో ఈ మధ్య చాలామంది బాధపడుతున్నారు మరి లేట్ చేయకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళకుండా ముందుగానే మనము మేల్కొని ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్